ప్రస్తుతం మనం చిట్కుల్ గ్రామంలో ఉన్నాం. చిట్కుల్ గ్రామం అంతా జనసంద్రమైంది. నీలం మధుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ మార్చడం పట్ల చాలామంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది మహిళలు కనిపిస్తున్నారు. వాళ్ళు అసలు ఏ ఊరు నుంచి వచ్చారో, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఏదో. ఏ ఊరు నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారమ్మా? చిట్కుల్నే మాది. మా మధును టీఆర్ఎస్ మోసం చేసింది. మళ్ళీ ఈ కాంగ్రెస్ కూడా ఢిల్లీకి తీసుకుపోయి ఆయనను ఒక 10 రోజులు టికెట్ ఇస్తామన్నారు, ఇయ్యలేరు, మోసం చేసిండ్రు. కానీ అది న్యాయం కాదు. ఒక పేద ఇంటి నుంచి వచ్చిన బిడ్డ, మాకు నీలం మధు కావాలి. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మా పేద బాధ ఆయనకే తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది కాబట్టి ఆయననే గెలిపించుకుంటాము. మీ టీఆర్ఎస్ పార్టీ వద్దు, మీ కాంగ్రెస్ పార్టీ వద్దు, మా ఇష్టం నుంచి మేము సొంతంగా ఆయనను గెలిపించుకుంటాము, మా సత్యంతో చూపిస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, వాహనాలన్నీ రెడీ చేసుకున్నాడు నీలం మధు, అవన్నీ గ్రామాల్లో తిరిగినాయి, ఇప్పుడు ఆ స్టిక్కర్లన్నీ తీసేశారు, చాలా నష్టపోయినట్టు. మీకేమన్నా బాధ అనిపిస్తుందా? మీకు చాలా బాధ ఉంది, మాకు చాలా బాధ ఉంది. ఒక పేద ఎవరు సొత్తు తినలేడు, ఎవరు సొత్తు తినలేడు. ఆయన కష్టకాలం అంతా ఇప్పుడు ఇంత ఇంత చేసిండు. 10 రోజులు తంది ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టి ఇదంతా ఇవన్నిటికి ఎంత ఖర్చు అయ్యింది, ఎవడన్నా ఇచ్చిండా? ఆయన కష్టము, ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఇంత కష్టపడ్డాడు, ఇంత మోసపోయాడు, ఎంత నష్టమైంది. ఇప్పటికే నష్టం చేసిర్రు. ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. ఆయన శ్రమ పడ్డాడు, ఎవరు ఒక రూపాయి తీసుకోలేడు. ప్రజలకు ప్రతి ఒక్క ఇంటింటికి పుస్తమెట్టలే కానీ, పెళ్ళిలే కానీ, పురుళ్ళే కానీ, ఏవి చేసినా కానీ ఆయన ఒక పేదింటి బిడ్డ. ఆయన పేద కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి అందరికి సాయం చేసిండు. ఆయన అసెతున్నంత 10, 20 ఎన్నో వేలు ఇచ్చి ప్రతి ఒక్క చనిపోయాడు అన్న. ఏదైనా కానీ ప్రతి ఒక్కరు ఆదుకుండు, పుస్తమెటల కాడికే ఆదుకున్నాడు ఆయన. ఆయన ఎవరు కష్టం తినలేడు. 10 రోజుల నుంచి నష్టం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇన్ని రోజులేమో ఇన్ని రోజులు శ్రమ పడ్డాడు, ఇన్ని రోజులు టీఆర్ఎస్ కు శ్రమ పడ్డాడు, ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరు. కానీ ఆయన భయపడే బిడ్డ కాదు, పేద నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, పేద కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి బాధపడ్డాడు ఆయన. మీకేమన్నా బాధ అనిపిస్తుందా? టికెట్ మార్చేశారు. మాకు అందరికి ఒకటే, టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని ఆశపడ్డాడు, జెండా మోసిండు, అందులో ఇయ్యలేరు. ఇయ్యనందుకనే ఇండిపెండెంట్ వేసుకుంటాను పోయిండు. ఇండిపెండెంట్ వేసుకుంటాను పోయినాక మళ్ళీ ఆయన పిలిచి మరి మోసం చేసినట్టు కదా. పిలువమని వాళ్ళు ఎవరు? మేము ఇట్లనే ఇండిపెండెంట్గానే ఉంటే అయిపోతుండే కదా. కాంగ్రెస్ నాయకులు పిలిచి మోసం చేసినట్టు కదా ఇచ్చినట్టు. రాత్రికి టికెట్ ఇస్తారు, పొద్దుగల బీపం మారుస్తారు. అంటే వాళ్ళదేనా ఇంత కరెక్ట్? అంటే ఇక్కడ చాలా మందిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని కొంతమంది చెప్తున్నారు. డబ్బులు ఇస్తేనే వచ్చారా వీళ్ళంతా? డబ్బులు ఇస్తే కాదు, మాది సొంత ఊరు. డబ్బులు ఇస్తే కాదు, మాది సొంత ఊరు. మేము ఎంత బాధపడుతున్నాం ఇప్పుడు. అవును తమ్మి, మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే 2 లక్షలు ఖర్చు పెడతాం, మరి ఏడికెంచి వస్తాయి చెప్పు. మరి ఆ డబ్బులు ఇస్తాను, మన వాళ్ళకి మెనమిద్దాం. కానీ మనం అభిమానంతో వచ్చినాం తమ్మి. తెల్లందాక నిద్ర లేవు పిల్లలకు, తల్లులకు ఏమైనా చేసుకుంటే చెప్పు. ఒక్కడు పుట్టి అని పిలిచి పిలిచి న్యాయం చేసి అన్యాయం చేసుడు తప్పు కదా. పిలిచి అన్యాయం చేసుడు తప్పు కదా చెప్పు. ప్రస్తుతం మనం చిట్కుల్ గ్రామంలో ఉన్నాం. నీలం మధుకు మద్దతుగా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు నీలం మధు దగ్గరికి వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇండ్లు కిరాయిలు కట్టలేక వస్తున్నాం మేము. భూమి లేదు, ఏం లేదు, పేదలకు ఏం సాయం చేస్తున్నాం? ఏం సాయం లేదు. ఉన్నానికి భూమి ఉన్నంత పైసలు చేస్తున్నాడు, భూమి లేనికి ఏమైనా చేస్తున్నాడు సాయం? ఏం సాయం లేదు. ఎమ్మెల్యే తెలుసా ఇక్కడ? ఎమ్మెల్యే ఎవరు? మహిపాల్ రెడ్డి తెలుసు కదా, ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం ఉపయోగం లేదా మీకు? ఏం ఉపాయం లేదు, మేము ఉపాయం లేదు, మా మహిపాల్ రెడ్డి ఉపాయం లేదు, కేసీఆర్ కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు నీలం మధుకి మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మళ్ళీ టికెట్ తీసేసింది. నీలం మధుకు మద్దతుగా వచ్చారా, దేనికి వచ్చారు? మద్దతుగా వచ్చారు. ఇప్పుడు నీలం మధు అనే వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఏ గుర్తైనా మీరు ఓట్లు వేస్తారా? మాకు సాయం చేయాలి. మరి ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు నీలం మధు ఇంటి దగ్గర ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చారు అనేది నా ప్రశ్న. మేము ఎందుకు వచ్చినాము? నీలం మధు నిలబెట్టి ఓటేసి గెలిపిస్తామని వచ్చినాం. ఇండిపెండెంట్ చేస్తా అంటుండు, సొంతం చేస్తా అంటుండు, సొంతం చేసినా వేసి గెలిపిస్తాం, సొంతం చేసినా వేసి గెలిపిస్తామని వచ్చినాం. మా ఊరికి బాధ అనిపిస్తుందా? ఎందుకంటే ఒక పార్టీ టికెట్ ఇచ్చింది, రాత్రికి రాత్రి మళ్ళీ వేరే వ్యక్తికి ఇచ్చింది, ఏమన్నా బాధ అనిపిస్తా ఉందా మీకు? బాధ అనిపించదా? మరి ఇచ్చి గుంజుకుంటే బాధపడమా? ఎవరైనా బాధపడతాడు, ఆయనైనా బాధపడతాడు, మనమైనా బాధపడతాము. ఎవరమైనా ఇచ్చి గుంజుకుంటే బాధ ఉంటుంది ఎవరికైనా. ఆయన బాధపడితే మేము ఇంకటే బాధపడ్డాటే, మాకు కూడా బాధనే. మరి
బాధుండే వచ్చినాం అందుగురించే అన్న కోట వేయాలని గెలిపిస్తామని వచ్చినాం ఇప్పటి వరకు 10 ఏళ్ళు మీకు ఏం ఉపయోగం లేదని చెప్తున్నారు ఇప్పుడు ఈ నీలం మధు అనే వ్యక్తి గెలిస్తే ఏమను ఉపయోగం జరుగుద్దని నమ్మకం ఉందా ఉంది నాకు నమ్మకం ఉంది మాక బిడ్డ పెళ్ళికి పిస్త మెడల్ ఇచ్చిండు ఇస్నాపురం మాకు చేయాలే న్యాయమని మాకు ఇల్లు ఇస్తామని ఇల్లు లేవు ఏం లేవు మాకు ఏం లేవు మాకు న్యాయం కావాలి మా బిడ్డ వికలాంగులు మా బిడ్డకి ఇట్లా కూటి కూడి ఇప్పలేరు 23 సంవత్సరాలు ఉంటుంది పెన్షన్ తప్ప ఏం ఉపయోగం లేవు అందరికి కూటీలు ఇచ్చారు చుట్టుపక్కల ఊళ్ళల్లో మా ఊర్లో మరి కడదనూరు గ్రామంలో అందరూ మరి సర్పంచులు నంబాలరు కానీ మా బిడ్డకి ఇట్లా కూటి ఇప్పలేరు మా బిడ్డకి ఇప్పలేరు మా బిడ్డ 23 సంవత్సరాలు ఉంటుంది 23 సంవత్సరాల నుంచి నడవది అందరికి తెలుసు నంబాలో తెలుసు సర్పంచుల ఊరు నాలుగు మూలలు తెలుసు కానీ మళ్ళీ ఎమ్మెల్యే కూడా తెలుసు కానీ ఇవ్వలేడు మళ్ళీ మాకు బాధ ఉండదా మరి నాకు అందరికి ఇచ్చిన బిడ్డకి ఇవ్వకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు సమాధానం గెలిపియాలని వచ్చినాం మేము ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఉన్నాడు కదా 10 ఏళ్ళు ఏం చేయలేదా మీకు ఏం చేయలేడు పెంచిన గడి రాయలేడు మా ఆయనకు అంటే మరి నీలం మధు దగ్గరికి ఎందుకు వచ్చావు నమ్మకం ఉంటే వచ్చిన నేను ఈయనకి 3 సార్లు వచ్చిన ఆయన తాను ఓటు వేస్తారు నీలం మధు కానీ నీలం మధు నిలబడితే గెలిపించుకుంటారా గెలిపించుకుంటాము ఎట్లయినా గెలిపించుకుంటాము